జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో కూలవై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. అయితే ముఖ్యంగా శైవ క్షేత్రాల్లో స్వామివారు అమ్మవార్లు రథం పైన ఊరేగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు అమ్మవార్లు ఇక్కడ రథం పైన ఊరేగుతున్నారు. అందుకు సంబంధించి రథాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారో మనం చూడవచ్చు. ప్రత్యేక పూలాలంకరణలు అలాగే అరటి గెలలతోటి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారు స్వామివారులు ఊరేగేటువంటి రథాన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రథాన్ని లాగేందుకు భక్తులు ఇక్కడ ఎగబడుతూ ఉన్నారు. ఎవరైతే అమ్మవారు స్వామివారు ఉన్నటువంటి రథాన్ని లాగితే వారికి సకల పాపాలు తొలగి సకల పుణ్యాలు వస్తాయనేది ప్రగాఢ విశ్వాసం. కనుకనే ఇక్కడికి భక్తులకు విశేషంగా తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఇది లక్ష్మణుడు చే నిర్మించబడినటువంటి శివలింగంగా కూడా చెప్తారు. త్రేతాయుగంలో రాముడు లక్ష్మణుడు ఇటుగా వెళ్ళినప్పుడు లక్ష్మణుడి చేతుల మీదుగా ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆలయ యొక్క ప్రసిద్ధి ఏదైతే దేశంలో అతిపెద్ద రెండవ క్షేత్రం ఇది. అయితే కేవలం లక్ష్మణుడు నిర్మించినటువంటి రెండు క్షేత్రాల్లో ఇది పెద్ద క్షేత్రంగా కూడా చెప్తారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. రథాన్ని ఎదురికి ఎంత స్పీడ్గా లాక్కుంటూ వెళ్తున్నారో భక్తులు చూస్తున్నాము. అయితే స్వామివారు అమ్మవార్లు ఊరేగుతున్నటువంటి రథం పైకి అరటి పళ్ళను కూడా విసురుతున్నటువంటి భక్తులు ఇది ఒక సాంప్రదాయంగా కూడా వస్తుంది. అయితే గత కొన్నేళ్ళుగా సాగుతున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా విశేషంగా తరలి వస్తూ ఉంటారు. ఇక దుర్గా లక్ష్మణేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఒక జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అధికంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే లక్ష్మణుడు నిర్మించినటువంటి రెండవ అతిపెద్ద క్షేత్రంగా చెప్పుకునేటువంటి ఈ యొక్క దుర్గా లక్ష్మణేశ్వర స్వామిని